हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। नेनु मी प्रवीणानी। ఈ రోజు నేను చాలా పాతకాల నాటి పద్ధతిలో అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినా ఇంటిలో ఏదైనా ఫంక్షన్ జరిగినా చేసే శనగబెల్ల పాయసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం। ముందుగా ఒక కప్ శనగబెల్లలు తీసుకొని లైట్‌గా దూరంగా వేయించాలి వాటిని, మరి ఎక్కువగా వేయించకూడదు। వేయించి మనకు తినడానికి అనుకూలంగా ఉండేలాగా కుక్కర్లో 6 టు 7 విజిల్స్ వచ్చేలాగా ఉడికించాలి। తర్వాత సగ్గు బియ్యాన్ని 2 టు 3 అవర్స్ అనేది మనము నానబెట్టుకోవాలి। ముందు ఈ రెండింటిని రెడీ చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీ అయిపోతుంది। ఇప్పుడు మనం వీటికి 400 ml వాటర్ ని వేసుకోవాలి। ఈ పక్కా కొలతల్ని వాడితేనే మీరు ఉదయం చేస్తే ఈవినింగ్ అయినా కూడా గడ్డగట్టకుండా ఉంటుంది। ఇప్పుడు ఇందులో మనం సగ్గు బియ్యం వేసి పక్కన పెడదాం। అవి ఉడికే లోపు మనము 2 to 3 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని, మీరు ఎక్కువగా తింటే ఇంకా వేసుకోవచ్చు, ఏం కాదు। ఇందులోన బాగా కట్ చేసిన సన్నటి ఎండు కొబ్బరిని వేయాలి। అవి బాగా రెడ్డిష్ గా రావాలి। ఎంత రెడ్డిగా అంటే మనం పంటి కింద పడ్డప్పుడు కరకర అనాలి, అంత రెడ్డిష్ గా రావాలి అవి। అప్పుడే మనకి అందులో ఉన్న ఆయిల్ టేస్ట్, ఘీ టేస్ట్ అనేది పాయసానికి ఇంకా ఎక్కువ టేస్ట్ ని ఇస్తుంది। ఇప్పుడు మనం ఇందులో మళ్ళీ మనం యాజ్ యూజువల్ గా వాడే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఏముంటే అవి వేసుకోండి। నేనైతే ఇక్కడ గుమ్మడి విత్తనాలు, ఇంకా కలింగర పండు, పుచ్చకాయ విత్తనాలు వేసి వేయించుకోవాలి, వాటిని తీయాలి। తర్వాత అదే బాండిలో 1 కప్పు శనగబెల్లకి 2 కప్పుల సేమియాను వేయించాలి। బాగా దూరగా వేయించుకోవాలి వీటిని కూడాను, మరీ రెడ్డిష్ గా చేయకండి అవి। ఊరికెట్ల లైట్ గా ఒకదానితో ఒకటి స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం మాత్రమే మనం వేయిస్తామన్న సంగతి మనం గుర్తుంచుకొని వేయించాలి। అలా చక్కగా వేగిన తర్వాత మనం ఇందాక పక్కకు పెట్టాం కదా సగ్గు బియ్యంని, వాటర్లో వేసి అవి ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయి ఉండాయి। ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక వేయించుకున్న సేమియాను వేసి ఒక ఉడుకు ఉడకనివ్వాలి। అవి కూడా ఎక్కువ ఉడకనివ్వద్దండి, ఎక్కువ ఉడకనిస్తే అది స్టికీ స్టిక్గా అయిపోతుంది। తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి శనగబెల్లను కూడా ఇందులోనే వేసి కలిపేయాలి। వీటన్నింటినీ మళ్ళీ ఒక సైడ్కి పెట్టేద్దాం। అవి కరెక్ట్గా 20 మినిట్స్ కూడా పట్టదు, 5 మినిట్స్ అయితే మంచిగా ఉడికేస్తుంది। తర్వాత ఇంకొకటి మనము బాండి పెట్టుకొని మనం 3 ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్క కప్పు తీసుకున్నాం కదా, సేమియా మాత్రం 2 కప్స్ అంటే 4 అవుతుంది టోటల్. మనము 4 కప్స్కి ఇక్కడ సరిపోయినంత బెల్లంని అంటే 5 కప్స్ వేసాను నేను ఇక్కడ, 5 కప్స్ వేసి 1 కప్ వాటర్ వేసి బాగా దాన్ని ఒక పాకం లాగా అనమాట. అప్పుడే మనకు ఈవినింగ్ అయినా కూడాను అది స్టిక్ అయిపోదు, మనం ఎంత కన్సిస్టెన్సీ చేస్తే అంతే ఉంటుంది। ఇప్పుడు ఇందులోన 1 కప్పు మళ్ళీ షుగర్ కూడా వేసి మొత్తం కలపాలి, 3 యాలక్కాయలు దంచి అందులో వేసేసి. ఇప్పుడు ఈ సిరప్ని మనం ఇందాక ఉడికించుకున్న దాంట్లో వేసి 1 ఉడుకు ఉడకనివ్వాలి। ఇంత తెల్లగా ఉన్న పాయసము 20 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి మీరు ఏదైనా పని ఉంటే చూసుకొని రండి, ఆ 20 మినిట్స్లో ఆ కన్సిస్టెన్సీ ఆ కలర్కి వస్తుంది, ఆ కలర్కి రావాలి, అదే పర్ఫెక్ట్ పాయసం అవుతుంది। ఇంకా కొద్దిసేపు ఉంచితే ఆ థిక్నెస్ అనేది వస్తుంది, ఇందాక వాటర్ ఉంది కదా అదంతా పోయి ఇలా థిక్నెస్ వచ్చేదాకా మనం వాటిని ఉడికించాలి, ఆల్మోస్ట్ 25 మినిట్స్ పడుతుంది। కొంత లెంతీ ప్రాసెస్ అయినా కూడాను ఇది మన పాతకాలం నాటి పద్ధతి కదండి, కొద్దిగా మనం ఇప్పుడిప్పుడు పిల్లలకు కూడా ఇంట్రడ్యూస్ చేయాలి। ఎప్పుడు పాలకోవా, జిలేబీ, ఇలా అన్హెల్దీ ఫుడ్డే కాకుండా ఇలా ఇది కూడా హెల్దీనే, వన్ టైప్ ఆఫ్. ఇది చూడండి, ఇందులో ఏముంది, నెయ్యి ఉంది, శనగబెల్లలు ఉన్నాయి, గోధుమ పిండితో చేసినటువంటి సేమియాలు. అలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మాత్రమే చేయాలి। ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి రెసిపీస్ అయితే ముందు వీడియోస్లో వస్తాయి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సపోర్ట్ మీ.